మైనా సహోదరి సహోదరులకు ఈరోజు వాక్య వర్తమానం మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుడైన విశ్రమించేవాడని వాక్య వర్తమానం అంటే మన దేవుని చాటున మనం ఎప్పుడైతే మనం ఉంటామో దేవుని మనం లీనమైపోతామో దేవుని మనం ప్రార్థన చేస్తామో ఆయన నామాన్ని మనం గొప్ప చేస్తామో అప్పుడే దేవుని మన పక్షంలో ఉండడాన్ని కీర్తనకారుడు దావీదు తొమ్మిది కూడా కీర్తన వాక్య వర్తమానం ద్వారా దేవుని వాక్యం చెప్తుంది. కనుక మనం కూడా ఆ భక్తుని వాళ్ళే మన నీలో దేవుణ్ణి మనం ఉండే విధంగా మనం సమయం చేయాలని మనం కోరుతున్నాను. ఇంకోటి తండ్రి ఇక్కడ కింద మనకి కప్పుతాడు అంటే ఏ అపాయం ఏ రోగమైనా ఏ బాధ ఏ ఇరుక అయినా ఏ సమస్య అయినా రాకుండా దేవుడు మన పక్షంన తానే ఉండి మన ప్రతి సమస్యని ప్రతి బాధని ప్రతి అవసరాన్ని ఆయనే తీరుస్తాడు. రాకపోయిన క్షేమం ఇస్తాడు, మనం మంచి ఆరోగ్యం ఇస్తాడు, మనకు నెమ్మది ఇస్తాడు, శాంతి సమాధానం ఇస్తాడు, మనల్ని ఆయనలో నడిపిస్తాడు, అనేకులు మన గురించి అనేకులు సాక్ష్యం ఇచ్చే విధంగా మన జీవితాలను మనం ఇస్తాడు అని దేవుడు వాక్య వర్తమానం చదివిస్తాం. కనుక ఇంకోటి ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో ఆయన కుమారులు కుమార్తెలని వాక్య వర్తమానం చదివిస్తాం. కనుక మనం కూడా ఆత్మశక్తి ద్వారా మన నడవాలని మనం జీవించాలని మనం ఫలించాలని వాక్య వర్తమానం కోరుతాం. కనుక మనం అలా ఉండాలని ప్రభు పేరిట మీకు సెలవిస్తానని చెప్తున్నాను. దేవుడు వాక్య వర్తమానం ఇంకా అనేక వర్తమానం ఇంకా ఎన్నో మర్మాలతో కూడిన వాక్య వర్తమానం ఉంది. బైబిల్ గ్రంథంలో దేవుని ముఖ దర్శనం చూసిన వారు వ్యక్తులు ఉన్నారు, దేవునితో నడిచిన వారు ఉన్నారు. దేవుని నడిచిన ఎవరంటే ఆనోకు 365 సంవత్సరములు దేవునితో నడిచిండు, 365 రోజులు దేవునితో నడిచిండు. ఆయన మరణం చూడకుండానే తండ్రి రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఏలియా కూడా మరణం చూడకుండానే తండ్రి రాజ్యానికి వెళ్ళిపోయాడు. గొప్ప భక్తులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ విశ్వాస యాత్రలో వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఓటమి పాలు కాలేదు, కానీ ఆ విశ్వాస యాత్రలో వాళ్ళు ఎప్పుడైనా విజయం సాధించారు. కనుక మనం కూడా అటు విశ్వాసం కలిగి మనం ఉండాలని దేవుని వాక్యం చూపిస్తాం. కనుక అనేక భక్తులను పోలి దేవుని పోలి యేసుప్రభుని పోలి మనం నడవాలని వాక్య వర్తమానం చూపిస్తాం. కనుక ఈ వాక్యం హృదయం ఫలింపచేయబడును గాక. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాక్య ఈ యూట్యూబ్ ఛానల్ని ఇతరులకు మీరు షేర్ చేయండి. చిన్న వర్తమానం హృదయాలు ఫలింపజేయబడును గాక. ఆమేన్.